హాయ్ ఎవరీవన్, ఏంటి ఈ లొకేషన్ అనుకుంటున్నారా? మీరు గెస్ చేసింది కరెక్టేనండి, లక్నవరం అనుకోకుండా వచ్చాము. సో ఎలాగూ వచ్చాం కదా అని అలా వీడియో చేస్తున్నాను. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, దానికోసమే ఈ వీడియో. వీడియోతో పాటు నాలుగు కబుర్లు అలా వినేసి ఇలా ఎంజాయ్ చేసేయండి. ఇలాంటి ప్రశాంతమైన లక్నవరాన్ని మీలో ఎంతమంది చూశారు? ఎప్పుడు జనసంద్రోహం మధ్య కిటకిటలాడుతూ పరవళ్ళు తొక్కుతున్న లక్నవరాన్ని చాలా మంది చూసి ఉంటారు. కానీ ఇలాంటి ప్లెజెంట్ అనుభూతిని ఎంతమంది అనుభవించారు? మేమైతే అనుభవించామండి. ఆ ఫీల్ని మీతో షేర్ చేస్తూ లెట్స్ గో. లక్నవరం సరస్సు కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీక. హన్మకొండ నగరం నుండి 73 కిలోమీటర్ల దూరంలో అత్యంత ఆహ్లాదకరమైన ప్రకృతి శోభలతో ఇరువైపులా పచ్చని పట్టు చీర కట్టుకున్నట్టుగా దట్టమైన చెట్ల నడుమ పక్షుల కిలకిలా రావాలతో లీల హొయ్యల్ల లయలతో వన్యప్రాణుల రసరమ్య అందాలతో మన కనులు విరిమిట్లు గొలిపే జలశోభలతో మనల్ని ఆనంద సందోహాలతో ముంచెత్తుతూ తెలంగాణ దీఘరిమను చాటుతుంది. ఈ లక్నవరం గోవిందరావుపేట మండలంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదు. ఈ చెరువు 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 13 దీవులతో చుట్టూరా జలకల శోభలతో మనోహర వనశోభలతో నయనానందకరంగా కనిపిస్తుంది. ఈ చెరువు 9 తూములతో దృఢమైన నిర్మాణంతో క్రీస్తు శకం 1312 ప్రాంతంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని చేతుల మీదుగా నిర్మించబడింది. ఈ సరస్సు కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీక అని చెప్పక తప్పదు. ఏ కాంక్రీట్ వాడలేదట, ఇనుము వాడకం కూడా అస్సలు చేయలేదట. జనరలీ డౌట్ వస్తుంది కదా, ఇనుము లేకుండా ఇంత గట్టిగా ఎలా కట్టారు అని. అదే మన కాకతీయుల ప్రతిభకు తార్కాణం. పర్యాటక శాఖ సందర్శకులలో మరింత ఉత్సాహాన్ని నింపుటకు 160 మీటర్ల పొడుగుతో చెరువుపైన అద్భుతమైన వేలాడే వంతన జూలా ఏర్పాటు చేశారు. దీని మీద నడుస్తూ ఉంటే ప్రకృతి ప్రేమికులకు గాలిలో ఊయలు లూగుతున్న అనుభూతి కలుగుతుంది. నిజమే కదా, ఈ చెరువులోని నీరు జనదాహార్తిని బాపుటకు దగ్గరలోని సద్దిమడుగు రిజర్వాయర్లోకి మళ్లించబడుతోంది. ఈ సరస్సు ప్రజల దాహార్తిని ఆహారార్తిని తొలగించే ధ్యేయంతో వ్యవసాయాభివృద్ధికి దోహదపడే విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు అజరామరంగా సాగుతూనే ఉంది. మేము వెళ్ళిన రోజున నీరు తక్కువగా ఉన్న రాబోయే వర్షధారలకు మృగశిరా కార్తి తొలి చినుకులతో స్వాగతం పలుకుతుంది. ఈ లక్నవరం అందాలు కన్నులకే కాదు, కన్నుల పండుగగా కడుపు నిండుగా మనసుకి ప్రశాంతంగా ఆహ్లాదకరంగా కడుకమనీయంగా రమణీయంగా ఉంటాయి. ఇక్కడ ఉన్నంతసేపు మనం బయట ప్రపంచాన్ని మైమరిచి హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. చెరువు మధ్యలో 4 హట్స్ కూడా ఉంటాయండి, దాన్ని ముందుగా బుక్ చేసుకోవాలి. అది కూడా సందర్శకులకి పూర్తి ఫెసిలిటీస్తో నిర్మించారు. వచ్చిన టూరిస్టర్స్కి ఇబ్బంది కలగకుండా రెస్టారెంట్స్, కాటేజెస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయండి. కాలుష్యానికి దూరంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మన వరంగల్లో ఉండడం మనకు గర్వకారణం. నేను వరంగల్ బిడ్డనే కదా.
అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు అంటే 24 గంటలు లక్నవరంలో లక్నవరం ఫెస్టివల్స్ నిర్వహించబడతాయి ఈ బిజీ షెడ్యూల్ లైఫ్ లో ప్రతివారు బిజీనే కదా ఎవరి లైఫ్ లలో వారు బిజీ పిల్లవాళ్ళు ఎగ్జామ్స్ అని సెమిస్టర్స్ అని ల్యాబ్స్ అని వాళ్ళ ఫ్రస్ట్రేషన్ పెద్దవారు జాబ్స్ అని బర్డన్స్ అని అలా ప్రతివారు ఎవరికి సంబంధించి వారు బిజీ లైఫ్ ఈ లైఫ్ అంతటిని కాసేపు స్ట్రెస్ రిలాక్స్ గా ఫీల్ అవ్వాలంటే ఒకసారి లక్నవరం వెళ్లి అన్ని మైమరిచి హ్యాపీగా అక్కడ ఫెస్టివల్స్ ని ఎంజాయ్ చేస్తూ పొల్యూషన్ కి దూరంగా స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించి రావచ్చు ఇక్కడ మరో కొత్త వంతెన కూడా స్టార్ట్ చేశారండి దాన్ని 3D వంతెన అంటారట మేము వెళ్ళిన రోజు ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడే తొలికరి వానలు స్టార్ట్ అయ్యాయి కదా మేము వెళ్ళినప్పుడు వాటర్ ఎక్కువగా లేదండి ఇంతకుముందు వరకు మీరు చూసిన వీడియోలో అది ప్రెజెంట్ సిచువేషన్ ఇది పూర్తిగా వర్షధారతో నిండి జలకల శోభితమై కన్నులకి ఆహ్లాదకరంగా ప్రశాంతంగా హాయిగా ఉండే మన లక్నవరం అందాలు మీతో సంబురంగా షేర్ చేసుకుంటూ ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేసేయండి ఇదండి లక్నవరం టూర్ మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ యువ సరీస్ వ్లాగ్ థాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ బై బై టేక్ కేర్